Hi friends, Vaish Recipe Channel ki swagatham. ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమస్యతో ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ఇలా సమస్య ఉన్నప్పుడు పరిష్కారం కోసం మనం ముందుగా ఇంటి చిట్కాలను చూసుకోవాలి. ఆ తర్వాత డాక్టర్ని సంప్రదించాలి. సమస్య తీవ్రమైతే మాత్రం డాక్టర్ని తప్పనిసరిగా సంప్రదించి డాక్టర్ సూచనల ప్రకారం ఫాలో అవుతూ ఈ రెమెడీని ఫాలో అయితే మంచి ఫలితం ఉంటుంది. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో చాలామంది కాలుష్యం లోపంతో బాధపడుతున్నారు. దీనికోసం మనం అంజీర్ తీసుకుంటున్నాం. అంజీర్లో విటమిన్ ఏ, B1, B2, కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్, మెగ్నీషియం, సోడియం, పొటాషియంతో పాటు క్లోరిన్ ఉంటాయి. అంతేకాకుండా ఫాలిఫెనాల్స్, ఫ్లవనాయిడ్స్ ఉంటాయి. ఇవన్నీ శారీరక బలహీనతను తగ్గిస్తాయి, రక్తహీనత సమస్య లేకుండా చేస్తాయి. అంజీర్ కాస్త రేటు ఎక్కువ ఉన్నా ఎక్కువ ప్రయోజనాలు అందిస్తుంది. అంతేకాకుండా మోకాలు నొప్పులు, కేళ్ళనొప్పులు వంటి వాటిని తగ్గించడానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది. ఒకప్పుడు కేళ్ళనొప్పులు అంటే 50 నుంచి 60 సంవత్సరాలు వచ్చేసరికి వచ్చాయి. కానీ ఇప్పటి రోజుల్లో 30 ఏళ్ళు వచ్చినప్పటికే కాళ్ళ నొప్పులు, కేళ్ళనొప్పులు వచ్చేస్తున్నాయి. కాబట్టి కాస్త నొప్పులు రాగానే జాగ్రత్త పడటం చాలా మంచిది. ఇక ఆ తర్వాత మనం కిస్మిస్ తీసుకుంటున్నాం. కిస్మిస్ చూడడానికి సన్నగా ఉన్నా అందులోని పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కిస్మిస్లో విటమిన్ బి, ఐరన్, పొటాషియం సమృద్ధిగా ఉంటాయి. కిస్మిస్ చాలా టేస్టీగా ఉండటమే కాకుండా తేలికగా తినవచ్చు, అలాగే తొందరగా జీర్ణం అవుతాయి. కార్బోహైడ్రేట్స్ కూడా కావాల్సిన మోతాదులో ఉంటాయి. కాల్షియం, పొటాషియం సమృద్ధిగా ఉంటాయి. పొట్టకు సంబంధించిన అన్ని రకాల సమస్యలను తగ్గిస్తాయి. విటమిన్ బి కాంప్లెక్స్ సమృద్ధిగా ఉండటం వలన ఎముకల నొప్పులు, కీళ్ళనొప్పులు, రక్తహీనత, అలసట వంటివి ఏమీ లేకుండా చేస్తుంది. శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. అధిక బరువు సమస్య నుంచి బయటపడేస్తుంది. శరీరాన్ని బలంగా ఉంచుతుంది. దీనికోసం మనం ఒక బౌల్లో ఒక అంజీర్ తీసుకోవాలి. చిన్న అంజీర్లు అయితే 2, పెద్ద అంజీర్ అయితే 1 సరిపోతుంది. దాదాపుగా కిస్మిస్ 8 నుంచి 10 తీసుకోవాలి. నీటిని పోసి 1-5 గంటల పాటు నానబెట్టాలి. ఈ విధంగా నానబెట్టి ఉంచాలి. నానిన తర్వాత వీటిని ఆ నీటిని తాగుతూ కిస్మిస్, అంజీర్ని తింటూ ఉండాలి. ఈ విధంగా 2 వారాల పాటు తీసుకుంటే మంచి ఫలితం కనబడుతుంది. ఆ ఫలితం చూస్తే మీకే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. అంటే 2 వారాలు తీసుకున్నప్పుడు 1 వారం తీసుకున్నాక 2 రోజులు గ్యాప్ ఇచ్చి తర్వాత మరొక వారం తీసుకోవాలి. దీనిని అన్ని వయసుల వారు తీసుకోవచ్చు. ఈ అంజీర్, కిస్మిస్ నములుతూ ఆ నీటిని తాగితే సరిపోతుంది. లేదా నమలటం కష్టంగా ఉన్న వాళ్ళు మిక్సీలో వేసి నీటి సాయంతో మెత్తని పేస్ట్గా చేసుకుని జ్యూస్గా కూడా తాగవచ్చు. వీటిని ఇలా నానబెట్టుకుని తింటేనే వీటిలో ఉన్న పోషకాలు 100% మనకు అందుతాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ విధంగా నానబెట్టి తినడానికి ప్రయత్నం చేయండి. ఐరన్ సమృద్ధిగా ఉండటం వలన రక్తహీనత సమస్య లేకుండా చేస్తుంది. రక్తహీనత సమస్య లేకుండా చేయటమే కాకుండా శారీరక బలహీనత తగ్గిస్తుంది. కీళ్ళనొప్పులు, మోకాలు నొప్పులు వంటి వాటిని తగ్గిస్తుంది. కాబట్టి మీరు కూడా ఈ అంజీర్, కిస్మిస్ ఈ విధంగా తీసుకుని ఇప్పుడు చెప్పిన ప్రయోజనాలను పొందండి. మనకు కిస్మిస్ విరివిగానే లభిస్తుంది, ధర కూడా కాస్త తక్కువే. అంజీరే ధర కాస్త ఎక్కువ, దాని తగ్గట్టుగానే దాని ఫలితం కూడా ఉంటుంది. ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి.